మోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయతు జయతు దేవో దేవకీనందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో, జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. 18 పురాణములను అందించినటువంటి వ్యాసభగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాసభగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో విలితిగా ఉంది, ఎందుచేత ఇలా విలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాసభగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, 4 పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది, భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి విలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాసభగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. వ్యాసుడు రచించినటువంటి పురాణములనన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు ఆ సూతుడు ప్రవచనం చేశాడు, కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు, శుక బ్రహ్మ ప్రవచనం చేశారు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాసభగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞానవైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు 2 చెప్పబడతారు శాస్త్రంలో. ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలం ఒక భగవత్కథా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాప కారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిణ్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిణ్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు. అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్వరుడు కనుక పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒకెత్తైతే సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతనగారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. 2, సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోక రచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందాయి. అలాగే ఆదిత్య హృదయం ఒక మహామంత్రం, అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది. హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం, జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందాయి.
అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వాళ్ళు భక్తిని భావాన్ని ఆవిష్కరించగలరేమో కానీ సంస్కృత భాషలో జయమంత్రానికి ఉన్న శక్తిని, ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తిని తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యాలలో ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే సంస్కృతంలో జయమంత్రం చదువుకుంటే ఏ శక్తి వస్తుందో, ఏ ఫలితం వస్తుందో ఆ శక్తియే ఆంధ్ర రామాయణం చదివితే వస్తుంది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం. అలాగే రామాయణంలో ఉన్న ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి శక్తి కలుగుతుందో అటువంటి శక్తి ఆంధ్రీకరింపబడిన రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో, పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే గజేంద్రమోక్షణ కథ చదువుకున్నా. గజేంద్రమోక్షణ కథలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు చదివిన ఏ ఫలితం వస్తుందో, ఏ భగవత్ కృప కలుగుతుందో అదే కృప పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని చదివినా, గజేంద్రమోక్షణంలో ఉన్న పద్యాలు చదివినా కూడా కలుగుతుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకాలు వ్యాసకృతమైనవి చదివితే ఏ ఫలితాలు వస్తాయో, పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యములను చదివినా కూడా అదే ఫలితము సిద్ధిస్తుంది. అంటే సంస్కృత భాషలో మూలంలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్న శ్లోకముల యొక్క శక్తిని కూడా యథాతథంగా తీసుకొచ్చి తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యముల యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కేవలం ఒక కవిగా పద్యరచన చేయడం వల్ల పోతనగారు సాధించినది కాదు. ఆయన మహానుభావుడు, ఋషితుల్యుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో నదీతీరంలో కూర్చుని చేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. ఆయనకి కులదైవం పరమశివుడు. కానీ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించే శక్తి కలగాలని అపేక్షిస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై పోతనగారిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరించగలిగారు. అందుకే ఆయన చెప్పుకున్నారు, పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన పవహరమగునట, పలికిద వీరుగాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. పోతన ఆంధ్రీకరిస్తున్నాడు అని కనపడుతుంది లోకానికి, కానీ నేను కాదు ఆంధ్రీకరిస్తున్నది, నా వెనక రామచంద్ర ప్రభు ఉండి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నాడు. ఎందుకు నన్ను ఉపకరణంగా స్వీకరించాలి? ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని నాకు కల్పించాలని నా యందు అనుగ్రహంతో రామచంద్ర ప్రభువు నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసి ఆ ఫలితంగా నాకు ఇంత గొప్ప వైభవాన్ని కట్టపెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది నా అంత నాకు కలిగినటువంటి శక్తి కాదని విశేషమైన వినయాన్ని ఆవిష్కరించినటువంటి మహాపురుషులు పోతనగారు. అందుకే పోతనగారి చేత రచింపబడినటువంటి భాగవతం రామచంద్రమూర్తికే అంకితం ఇవ్వబడింది తప్ప ఎన్ని రకములైన ప్రలోభములు వచ్చినప్పటికీ కూడా పోతనగారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చ చెప్పేయి బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితమ్ముగన్ అని చెప్పుకున్నారు. రాజులం రాజులమని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకుని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు, కానీ
ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని, ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ. అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని కేవలం ఒక త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతనగారు. అంతటి భక్తి తత్పరులు. అటువంటి పోతనగారు తెలుగు భాషకి చెందినవారు కావడం, అటువంటి తెలుగు భాషకి చెందినవారిగా మనం కూడా జన్మించడం, ఆంధ్ర భాషలో రచింపబడినటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసుకోవడం, అది వినడం అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు. అది కేవలంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించవలసినది తప్ప, ఇది నేను వినడానికో, ఇది నేను చెప్పడానికో నాకు పురాకృతమైనటువంటి ఈ పుణ్యం ఉన్నది అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే పోతనగారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు, ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టమ్ము చూలికైన దమ్మి చూలికైన, విభుద జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. భాగవతం విన్నాను అని చెప్పడం కానీ, భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. నెగడలో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే, చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకమవుతుంటాయి. అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించిపోయారు. ఎవరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది. అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతనగారు ఆవిష్కరించారు. అటువంటి భాగవతంలో అమృతభాండముల వంటి ఘట్టములు అని చెప్పడం ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమే. అంత మధురమధురమైనటువంటి పురాణము, అంత మధురమధురమైనటువంటి రచన, అంత చక్కటి తెలుగు బహుశా మనకెక్కడా కనపడదు. పోతనగారికి పోతనగారే సాటి. నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా, నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయ్యు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు. నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు, హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు. దయా సత్యము రెండిటిని మనసులో పెట్టుకున్నారు. కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు. అటువంటి పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి మధురమే. అయితే ఎక్కడ నుంచి ఏ ఆ పదార్థంలో ఏ ఒక్క మితుకు తీసి నోటులో వేసుకున్నా తీపితనమే, కానీ ఒక్కొక్క ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని మాట్లాడడం వెనక ఉండేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే అసలు భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. అసలు మిగిలినటువంటి యుగాల్లో కలియుగం ఉండదు. ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు. పెట్టగానే బ్రహ్మగారు నాలుగు ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గుడా సభలోంచి వెళ్ళిపో అన్నారు. అంటే ఆయన అలాగే నిలబడ్డాడు. నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు. వాడు ఒక చేత్తో కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు, రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు. ఎందుకు అలా ఉన్నావని అడిగారు. నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను. తినేటప్పుడు ఒక శౌచ్యం ఉండదు, తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు, భగవన్ నివేదన చేసి తినడం ఉండదు, సాత్వికాహారం తినడం ఉండదు, మితాహారం తినడం ఉండదు, దైవర్పితాహారం తినడం ఉండదు. కేవలం ఒక నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా తిని విర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి. రుచి కోసం, రుచుల కోసం, తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది.
ఆ తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు. ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు, పాదరక్షలతో వడ్డిస్తారు. అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను, రెండు విశృంఖల కామం ఏర్పడిపోతుంది లోకంలో. మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలి కట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో, ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి తరించాలో, ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా, విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా, లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు, అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి అయి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను. ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో. అందుకే నేను ఒక చేత్తో నాలుకని, ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు. సరే, యుగలక్షణం అటువంటిది, వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుణ్ణి. ఆకలిపురుషుడు ప్రవేశించాడు కలియుగంలో. ఆ కలియుగంలో ఉండేటటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే జిహ్వేంద్రియం పాడైపోయిందో ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి. ఎవడి నోటి వెంట వచ్చేటటువంటి మాట చూసినా ఉద్రేకాన్ని పెంచేదై ఉంటుంది, శాంతినిచ్చేది కాదు. అటువంటి రోజులలో ఏది వింటే, ఏది చదివితే, ఏది అనుష్ఠిస్తే అసలు కలియుగంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఈ వాతావరణంలో ఎవరు మనసును నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న చేశారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అలసులు కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అలసత్వం. అసలు బడలిక లేకుండా ఎన్ని పనులైనా కూర్చునే చేయొచ్చో అన్ని పరికరములు వస్తాయి. రెండు మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యడు. మందబుద్ధి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్నదానివల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లునే చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు. కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు, తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చేయడం మొదలు పెడతారు. మీరు చూడండి, అందుకే పూర్వం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారు. 3 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి భగవంతుడి అనుగ్రహంతో పంట ఇంటికి తెచ్చుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు ఇవాళ పొద్దున్న పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఫలితాలు వచ్చేయాలి. ఇప్పుడు తీసుకెళ్ళి 100 రూపాయలు పెట్టి ఏదో కొంటే వార్తల్లో చూపించి ఇలా పైకెక్కే గీతల్లో మధ్యాహ్నం అయ్యేటప్పటికి 1000 రూపాయలు అయిపోవాలి. తప్ప ఎవడూ కూడా 3 నెలలు నాగలి పట్టుకుని వ్యవసాయం చేసి పంట పొందేటటువంటి వృత్తి వైపుకి ఆభిముఖ్యం తగ్గిపోతూ ఉండడానికి కారణం కలియుగం యొక్క లక్ష్యం.